ఏడుగురు సిట్టింగ్లు ఐదుగురు కొత్తవారు తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నిజామాబాద్ స్థానం కల్వకుంట్ల కవితకే ప్రజలారా ఇది ఇక్కడ దామోదర్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి ఇన సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆల్రెడీ మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన్ని ఎక్స్టెండ్ చేసి ఈ దామోదర్ రెడ్డి ప్లేస్ లో నిన్న మనం ఒక షో చేసినాం కదా బహుజన ద్రోహి అని ఈ దామోదర్ రెడ్డి ప్లేస్ లో ఉన్న పేరేంది ముందు సింగర్ సాయి చంద్ ఒక దళితుడు రాత్రికి రాత్రి సాయి చంద్ పేరును తొలగించి దామోదర్ రెడ్డిని ఎంటర్ చేసిరు చూడురమ్మ తమాషా ఎంత దుర్మార్గం ఇది పదవి ఇచ్చినట్టే ఇచ్చి ఊరిచ్చి మొత్తం పేపర్లన్నీ రాసి టీవీలన్నీ మాట్లాడిన తర్వాత అగో ఆ పేరు తీసి దామోదర్ రెడ్డి పేరు పెట్టిరు నిన్న ఉన్నది కదా మనం చేసినాం పోయిందిగా ఆ ఇగో మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా ఏది ఆ సాయి చంద్ పేరు వచ్చింది ఇక్కడ నిన్న సాయి చంద్ ఉన్నాడు ఇవాల ఈ సాయి చంద్ని పక్కన పడేసి రాత్రికి రాత్రి ఉడబీకి ఇగో దామోదర్ రెడ్డిని తీసుకొచ్చిండు ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం 11 మందిలో 11 మందిలో ఒక్క దళితుడు కనబడలే నీకు 11 మందిలో ఒక దళిత నాయకుడిని కనబడలే ఆ మొన్న ఇచ్చిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకడే దళితుడు కడియం శ్రీహరి ఒక గిరిజనుడు కనబడలే ఇక్కడ దళితుడు లేడు గిరిజనుడు లేడు పోని బీసీలకు ఏమన్నా ఇచ్చినావా 50% పైగా ఉన్న బీసీలకి ఏమి ఇచ్చినావ్ ఆ ఎంతమంది ఉన్నారండి ఇట్లా బీసీలు ఒకటి ఎల్ రమణ బీసీ శంభీపూర్ రాజు మున్నూరు కాపు రెండు దండే విఠల్ మూడు ముగ్గురు బీసీలకు ఇచ్చినావు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థులను ఎంతమంది ఒక బీసీ బండా ప్రకాష్ ఆయన ఆయన ఎక్కడి నుంచి వచ్చింది బండా ప్రకాష్ రాజ్యసభ ఎంపీ రాజీనామా చేయించి ఇక్కడికి తీసుకొచ్చినావు నిన్న ఈ నిజామాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి ఆకుల లలిత ఆమె ఒక బీసీ ఆమెకి ఇస్తామని ముందుగా అనౌన్స్ చేసిరు ఒకవేళ కవిత రాకపోతే ఏ అట్టెట్ట ఒక బీసీకి ఎట్లిస్తాం మీ వాళ్ళ బతుకులేంది మనమేంది అని ఇగో ఇక్కడ వెలమ దొరస తీసుకొచ్చి ఈమెను పెట్టిరు ఎంత దుర్మార్గం అండి ఈయన నేను సామాజిక న్యాయం బహుజన రాజ్యం ఎస్సీలు ఎస్టీలు బీసీలు జై భీమ్ అని మాట్లాడుతుంటాడు ఇది ఈ ముఖ్యమంత్రి మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జై భీమ్ అని పలుకుతున్న మీరు ఒక దళితుడు గుర్తుకు రాలేదా మీకు ఈ లిస్టులో బాబు ఇటు పెట్టు ఒక దళితుడు గుర్తుకు రాలేదా ఈ 11 మంది లిస్టులో ఒక గిరిజనుడు గుర్తుకు రాలే ఒక గిరిజనుడు దొరకలేని టిఆర్ఎస్ పార్టీలో రాత్రికి రాత్రి ఆ సింగర్ సాయి చంద్ పేరును ఉడబీకి ఇగో ఈ దామోదర్ రెడ్డిని తీసుకొచ్చిండు ఎంత దుర్మార్గం అంటే చూడండి ఇగో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మహేందర్ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి దామోదర్ రెడ్డి యాదవ రెడ్డి ఎంసీ కోటిరెడ్డి ఐదుగురా తాత మధు చౌదరి భానుప్రసాదరావు వెలమ ఏడుందండి సామాజిక న్యాయం ఈయన కేంద్రాన్ని అంటాడు కులగణన చేయాలి ఎట్లా చేయరండి మీరు మీరు ఒకవేళ కులగణన చేస్తే మేము వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మరి నువ్వు ఉన్న దాంట్లో ఏమి ఇస్తున్నావా నువ్వు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నావు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నావు గిరిజన రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు మరి ఏది గిరిజనులకి ఏది దళితులకి ఈమె దళితుడా ఈయన దళితుడా ఉన్న 11 మందిలో 2 వెలమలకు ఇచ్చిండు ఉన్న 11 మందిలో 5గురు రెడ్లను పెట్టిండు ఒక దళితుడు లేడు ఒక గిరిజనుడు లేడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే కేటీఆర్ బినామీలు కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి భజన చేసే భజన బ్యాచ్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇంకా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులారా బహుజన బిడ్డలారా మేల్కోండి ఒక దళితుడు పేరుని రోజంతా ప్రకటించి రాత్రికి రాత్రి ఎట్లా తీసేస్తారు మనకైనా ఉండాలి కదా ఎందుకు ఈ బానిస బతుకు ఎందుకు ఈ బానిస బతుకులు మనం బతుకుతున్నాం వాళ్ళ దగ్గర అని వాళ్ళు దొరల్లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు రాజుల్లాగా ఫీల్ అవుతున్నారు మేమేస్తే మేము బిక్ చేస్తే మీరు బతుకుతారా అని చెప్తున్నారు అయినా మనకు సిగ్గు రావాలి కదా ఎంత దుర్మార్గం చూడండి
ఎంత దుర్మార్గం నిజామాబాద్ స్థానం కల్వకుంట్ల కవితకే ఇప్పుడు ఆమె మంత్రి కావాలి ఆమె ప్రయత్నాలు ఆమె ఇప్పుడు ఆమె మంత్రి కావాలి చూడండి మీరు మంత్రిని చేస్తాడు చూడండి ఢిల్లీలో జరిగిన చర్చ కూడా ఇదే ఈయన ఢిల్లీకి పోయింది కూడా ఇదే పవర్ పాలిటిక్స్ ఇంట్లో ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఢిల్లీకి పోయి అందరు అడపోయి కూర్చున్నారు డిస్కస్ చేస్తున్నారు ఏంది మీ లొలి అని తేల్చడానికి ఆయన ఢిల్లీకి పోయిండు ఇది వాస్తవం కాదని చెప్పండి